కొన్నిసార్లు చిన్న సినిమాలు సైతం తిరుగులేని విజయాలు సాధిస్తుంటాయి. అందుకు ఉదాహరణ అర్జున్ రెడ్డి. అందులో విజయ్ దేవరకొండ డైనమిక్ యాక్షన్ ప్రతి ఒక్క ప్రేక్షకుడిని కట్టిపాడేసింది. ఆ సినిమా టాలీవుడ్లో ఓ సంచలనం. సరిగ్గా ఇప్పుడు అలాంటి సినిమానే ఒకటి దూసుకొస్తుంది. ఆ సినిమా పేరు కేజీఎఫ్. వాస్తవానికి ఇదో కన్నడ చిత్రం, కానీ తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లోనే కాదు జపనీస్, చైనీస్ భాషల్లో కూడా డబ్ చేస్తున్నారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న ఈ పీరియాడిక్ మూవీలో కన్నడ యువ హీరో యష్ ప్రధాన పాత్ర పోషించాడు. కర్ణాటకలో యష్ గురించి తెలియని వాళ్ళుండరు. అన్ని రకాల పాత్రలు పోషిస్తూ కొద్ది కాలంలోనే స్టార్డమ్ అందుకున్నాడు. చూడ్డానికి అచ్చం రామ్చరణ్లానే ఉంటాడు. అదే బాడీ లాంగ్వేజ్, అదే మేనరిజమ్స్. లాంగ్ షాట్లో చూస్తే మెగా పవర్ స్టారే అనిపిస్తాడు యష్. యష్ అసలు పేరు నవీన్ కుమార్ గౌడ. భువనహళ్ళి అనే చిన్న టౌన్లో జన్మించాడు. తండ్రి అరుణ్ కుమార్ ఆర్టీసీలో చిన్న ఉద్యోగం చేసేవాడు. తల్లి పుష్ప గృహిణి. యష్కు నందిని అనే చెల్లెలు ఉంది. కాలేజీ చదివి అయిపోయిన తర్వాత బేణక అనే డ్రామా ట్రూప్లో చేరాడు యష్. నాటకాలేసిన అనుభవంతో మొదటి టీవీ సీరియల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్నాడు. 2007లో జంబాడా హుడిగి అనే చిత్రంలో చిన్న పాత్ర పోషించిన యష్ ఆ తర్వాత మొగ్గిన మనసు అనే చిత్రంలో కన్నడ ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. అక్కడి నుంచి కన్నడ దర్శకులు యష్లో ఉన్న ఫైర్ను గుర్తించారు. అతడిని ప్రధాన పాత్రలో పెట్టి చిత్రాలు తీయడం మొదలుపెట్టారు. రాఖీ, కల్లారా, సంతే, గోకులా చిత్రాలు వరుసగా హిట్ అవ్వడంతో యష్ స్టార్ హీరో అయ్యాడు. ఇక కన్నడ హీరోయిన్ రాధికా పండిట్ను యష్ లవ్ మ్యారేజ్ చేసుకోవడం 2016లో కన్నడ నాట సంచలనం సృష్టించింది. ఇప్పుడు యష్ నటించిన కేజీఎఫ్ ఆలిండియా లెవెల్లో సంచలనం సృష్టిస్తోంది. ఈ సినిమా హిందీ ట్రైలర్ ఇప్పటికే 1 కోటి వ్యూస్ దాటిపోయింది. తెలుగులో కూడా 20 లక్షల మంది ఈ ట్రైలర్ను వీక్షించారు. దీన్ని బట్టే చెప్పవచ్చు యష్ ఈ సినిమాలో ఎంత డైనమిక్ రోల్ ప్లే చేశాడో. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాల్లో రామ్ చరణ్ను డిటో దించేశాడని సినీ ప్రేమికులు చెబుతున్నారు. ట్రైలర్తోనే రికార్డులు తిరగరాస్తున్న కేజీఎఫ్ మూవీ రిలీజ్ అయితే ఇంకెంత మోత మోగిస్తుందోనని సినీ క్రిటిక్స్ వ్యాఖ్యానిస్తున్నారు. ఇఫ్ యు లైక్ ద వీడియో ప్లీజ్ లైక్ అస్ అండ్ సబ్స్క్రైబ్ టాలీవుడ్ నగర్.